శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో గల కడీప్లంక గ్రామంలో 74వ మహాశివరాత్రి వేడుకల్లో 5వ రోజులో భాగంగా సహస్ర దీపాలంకరణ నిమిత్తం రాజమండ్రి సాయి భజన వారు ఆధ్వర్యంలో కరి నాగేశ్వరరావు గారి పుత్రులు వారి సహధర్మచారులు వారి మనవలు మనవరాలతో చక్కగా ఈ కార్యక్రమం వారే కాకుండా వారి వియ్యంకులైన ఈల్ దొరబాబు గారు కుటుంబ సభ్యులతో చక్కగా జరిగిన ఈ సహస్ర దీపాలంకరణ గురించి నేను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. ఈ సహస్ర దీపాలంకరణ అంటే ఏమిటో మీకు అర్థం అవ్వాలంటే సహస్రం అంటే 1000, దీపం అంటే తెలుసు కదా దీపాలు, అలంకరణ అంటే అలంకరించడం, 1000 దీపాలు అలంకరణ అని అర్థం అనమాట అండి. దీన్ని వివరించి చెప్పాలంటే ఈ దీపాలంకరణకి ముఖ్య అధ్యక్షులు ఎప్పటిలాగే ఆంజనేయ స్వామి కమిటీ అధ్యక్షులైన పల్ల వెంకన్న గారి కుమారులు పల్ల సుబ్రహ్మణ్యం గారు, వారి సహోదరులైన పల్ల సత్యబాబు గారు కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చాలా చక్కగా నడిపించారండి. వీరన్నిటికన్నా ముఖ్యంగా ఆలయ పురోహితులైన మూర్తి గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన మంత్రోచ్చారణలో చాలా చక్కగా ఆయన పూజ చేసినప్పుడు ఆంజనేయ స్వామి గురించి చరిత్ర గురించి ఆయన చెప్పడం, దీపాలంకరణ చేయడం వల్ల వచ్చే లాభాలు, గ్రామానికి ఎటువంటి మేలు జరుగుతుంది, ఇలాంటివన్నీ ఆ మూర్తి గారు చాలా చక్కగా మైకులో వివరించారు. అవన్నీ మీకు ఈ వీడియోలో వినబడడానికి డిస్టర్బెన్స్గా ఉంటుందని నేను వివరించి మీకు చెప్తున్నాను. చూసారు కదా దీపాలు, అందరూ ఆడవారందరూ దీపాలు పెడుతున్నారు. ఈ చక్కటి చిన్నపిల్లలు కూడా ఆనందంగా కేరింతలతో ఆ సాయిబాబా వారి విగ్రహం ముందు సరదాగా గడుపుతున్నారు. ముందుగా సాయిబాబా విగ్రహానికి దీపాలు అమర్చి తర్వాత ఆ ఉత్సవ ఆంజనేయ స్వామిని పల్లకిలో పెట్టి ఈ కరీరి నాగేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు ఆ ఉత్సవ ఆంజనేయ స్వామిని పల్లకిలో వేసుకుని ఊరేగింపుగా తీసుకువెళ్ళి అప్పుడు వచ్చిన తర్వాత పూజ ప్రారంభించారండి. ఈ పూజ జరుగుతుండగా ఒక పక్కన గ్రామ నారీమణులందరూ కూడా దీపాలకు నూనె పోయడం, ఒత్తులు వేయడం, అందంగా ఆ దీపాలని కొన్ని కొన్ని రకాల షేపుల్లో అంటే శ్రీయాకారం, శంకుచక్రాకారం, వెంకటేశ్వర నామాలు, ఓం ఆకారం, శ్రీరామ పేరు, ఆంజనేయ గద ఇలాంటి రూపాలన్నీ కూడా చేయడమే కాకుండా సుమారుగా గుడి ప్రాంగణం అంతా కూడా దీపాలను పెట్టి చాలా సహనంతో ఆడవారందరూ బాగా సహకరించి ఈ అలంకరణ చేశారండి. ఇప్పుడే పూజ మొదలైందండి. పూజ పూర్తయిన తర్వాత ఆ సాయి బృందం వారిచే భజన కార్యక్రమం ఉంటుంది. ఆ భజన కార్యక్రమం అయిన తర్వాత అప్పుడు హారతలు ఇస్తారండి. హారతలు ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ సహస్ర దీపాలు అంటే ఈ 1000 దీపాలని వెలిగించడం జరుగుతుంది. మీరు ఇవన్నీ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూస్తూ మీరు గమనించవచ్చు. ఎక్కువగా నేను మిమ్మల్ని మాటలతో ఇబ్బంది పెడుతున్నాను అనుకోకండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను కొంచెం వీడియోని స్పీడ్ చేసి మీకు అర్థమయ్యేలాగా నేను నోటితో వివరణిస్తున్నాను. ఏదైనా గుడి దగ్గర హడావుడి అంటే ఆడవారందరూ చాలా చక్కగా వచ్చి సహకరించడం నిజంగా మా కడీప్లంక, సారీ మన కడీప్లంక చేసుకున్న పుణ్యమనే చెప్పాలి. ఒక పక్కన స్వాములందరూ ఈరోజు అందరూ మధ్య ఆంజనేయ స్వామి గుడికి దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని మా మాల వేసిన ఆంజనేయ స్వాములందరూ కూడా వచ్చి ఈ దీపాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయినా కానీ కొంచెం ఆ ప్రయాణ బడలిక అదే ఈ నీరసం మా స్వామి ముఖాల్లో కనబడుతుంది. మా మూర్తి గారికి ఎవరో 500 రూపాయలు అగరత్తి ఇచ్చారటండి. అగరత్తి వెలిగినాక ఆయన చాలా తంటాలు పడ్డాడు మహానుభావుడు. ఆయన ఏదో రకంగా సాయించి దాన్ని వెలిగించారు. అసలు నిజంగా ఇలాంటి అగరబత్తి మీరు ఎప్పుడైనా చూసారో కింద కామెంట్ మాత్రం చేయండి, మర్చిపోకండి. Ya Allah 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 ya
చూసారు కదా స్వామివారి భజన మరియు హారతి కార్యక్రమంలో అక్కడ జరిగిన ఒరిజినల్ సౌండ్తో మీకు వీడియో చూపించడం జరిగింది. ఇంత కష్టపడుతున్న మాకు మాత్రం మీరందరూ ఒక లైక్ కానీ కామెంట్ కానీ ఖచ్చితంగా మీ వాళ్ళు ఎవరికైనా షేర్ చేయడం మర్చిపోకండి. మమ్మల్ని ఫాలో చేయని వారు ఎవరిని ఉంటే ఖచ్చితంగా ఫాలో చేయండి, మమ్మల్ని ఫాలో కూడా చేయించండి. మీ బంధువులు మీ స్నేహితుల చేత ఫాలో చేయించండి. మీరు ఒక లైక్ ఇస్తే వీడియో ఇంకొక 50 మంది చూడడానికి అవకాశంగా వాళ్ళ ముందుకు వెళుతుందండి. అదే కామెంట్ పెడితే 100 మందికి వెళుతుంది, షేర్ చేస్తే అందరికి వెళుతుంది. వీలైతే షేర్ చేయండి. మీ వాళ్ళందరినీ ఖచ్చితంగా ఫాలో చేయమని మాత్రం చెప్పండి ప్లీజ్. ఇట్లు మీ సత్యబాబు లావణ్య. Thank you.